తణుకులో మొట్టమొదటి ప్రయత్నం జరిగింది, రెండవ ప్రయత్నం ఇక్కడ. ఇంకా ఎందరెందరో అన్నారు, షోలాపూర్లో కూడా అన్నారు. కానీ ఇక్కడ ఈ స్థలానికి ఉందేమో, మాకు ఈ స్థలానికి ఉన్నదేమో రుణము. ఏ లోకహితం కోసం మనం జీవితాన్ని అంకితం చేశామో ఆ లోకహితము కోసం ఏదో ఒక కేంద్రం ఉండాలి. కాబట్టి మంగళగిరి విజయవాడ మార్గ మధ్యంలో తాడేపల్లి కృష్ణనగర్ వద్ద విశాలమైన ప్రాంగణంలో నిర్మితమైన చైతన్య తపోవన్ ఆధ్యాత్మిక పరిమళాలను వెదజల్లుతోంది. 25 సంవత్సరాల క్రితం మంగళాద్రి ఇంద్రకీలాద్రి పర్వతాల నడుమ చైతన్య తపోవన్కు బీజం ఎలా పడింది అనేది తెలుసుకుంటే ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ప్రస్తుతం చైతన్య తపోవన్లో 18 నుంచి 22 వరకు రజసోత్సవాలు జరుగుతున్నాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని చైతన్య తపోవన్ సంస్థాపక పీఠాధీశ్వరి శ్రీ 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 మాతా శివానంద స్వామిని వారు ఈ ప్రాంతంలో చైతన్య తపోవన్ ఆవిష్కృతం వెనుక గల కారణాలను మంగళగిరి టైమ్స్ ఛానల్తో పంచుకున్నారు. చైతన్య తపోవన్ స్థాపించి 25 సంవత్సరాలు అయింది. ఇది స్థాపించడంలో కల ముఖ్య ఉద్దేశము మా జీవితం గురువుల సేవలో 30 ఏళ్ళు గడిచింది. ఆ గడిచిన కాలంలో మేము నేర్చుకున్న శాస్త్రము సమాజానికి కావలసినటువంటి హితవు, సమాజానికి కావలసినటువంటి చైతన్య స్ఫూర్తి గ్రహించి దానికి ఒక స్థానం అంటూ ఉండాలి అని మేము అనుకున్నామే తప్ప ప్రయత్నం అంటూ చేయలేదు. మేము జ్ఞాన యజ్ఞాలు వారం రోజులు మినిమం, 18 రోజులు మ్యాక్సిమం. ఆయా కార్యక్రమాలు చేస్తున్నప్పుడు భక్తులు ఎందరో పరిచయాలయ్యి మాతాజీ గారిని ఇక్కడ ఆశ్రమం పెట్టి ఇక్కడే వారిని ఉండమని రిక్వెస్ట్ చేయాలని అనుకున్నారు. అయితే వారిలో తణుకులో మొట్టమొదటి ప్రయత్నం జరిగింది, రెండవ ప్రయత్నం ఇక్కడ. ఇంకా ఎందరెందరో అన్నారు, షోలాపూర్లో కూడా అన్నారు. కానీ ఇక్కడ ఈ స్థలానికి ఉందేమో, మాకు ఈ స్థలానికి ఉన్నదేమో రుణము. ఏ లోకహితం కోసం మనం జీవితాన్ని అంకితం చేశామో ఆ లోకహితము కోసం ఏదో ఒక కేంద్రం ఉండాలి. కాబట్టి మనమేమి కొనకుండగా వాళ్ళంతటి వాళ్ళు సమర్పిస్తాము అన్నారు, సహకరిస్తాము అన్నారు, మిమ్మల్ని ముందుంచుకొని మేము ఏం చేయమంటే చేస్తాము అన్నారు. సరే, అది ఎలా జరిగినప్పటికీ ఆ ఉద్దేశంతో ఆశ్రమ స్థాపన జరిగింది. ఇక్కడికి ముందే చైతన్య తపోవన్ అంటే ఒక మన మానవ సమాజము ఒక కులము, ఒక మతము, ఒక జాతి అనేటటువంటి పరిమితి పరిధి కాకుండా దీనికి అతీతంగా ఉండాలి. అందరూ ఒక్కటే, బ్రహ్మం ఒక్కటే, సత్యమేవ సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ, ఏకమేవ ద్వితీయం బ్రహ్మ అని శాస్త్రం చెప్పింది అని ఆ మహోన్నతమైనటువంటి లక్ష్యంతో చైతన్య తపోవన్ అని నామకరణం చేయడం జరిగింది. అలానే దానికి రిజిస్ట్రేషన్ కూడా జరిగింది. దీనికి మూలపురుషుడిగా చెప్పాలి అంటే ముళ్ళపూడి హరిశ్చంద్ర ప్రసాద్ గారు. వారే తణుకులో స్థలాన్ని తీసుకోవడము, అగ్రిమెంట్ కూడా అమౌంట్ ఇవ్వడం జరిగింది. అయితే ఆ సమయంలోనే ఇక్కడ విజయవాడలో కార్యక్రమం చేసినప్పుడు ఇక్కడ పెద్దలు ప్రధానంగా కరేళ్ల సుందర శర్మ గారు, నేరెళ్ల రఘునాథరావు గారు ఇలాంటి ప్రముఖులందరూ కలిసి ఇక్కడ ఏర్పాటు చేయడము, ఇన్నేళ్ళుగా ఆ సేవా కార్యక్రమాలుగా మనకి ఒకటి ధార్మిక సంస్థగా వ్యవస్థగా శ్రీ వల్లభ గణపతి స్వామిని ప్రతిష్టాపన చేసుకోవడం, తర్వాత సేవా కార్యక్రమంగా వానప్రస్థము అంటే గృహస్థ తర్వాత బ్రహ్మచర్య, గృహస్థ తర్వాత వానప్రస్థ, రిటైర్డ్ అయిన తర్వాత ఏం చేయాలి అంటే వనంలో జీవితం గడపాలి, అంటే తన కోసం కాక తన సమాజం కోసం గడపాలి అనే దృక్పథం మనకి శాస్త్రం అందించింది. చివరిది సన్యాసం. అంచేత ఆ దృక్పథంతో మన పెద్దలందరూ కలిసి అమ్మాయి ఇక్కడ ఇది ఏర్పాటు చేద్దాము అని అందరూ లక్షలు లక్షలు ఇస్తే అక్కడ కూడా నిర్మించడం జరిగింది వానప్రస్థ కుటీరం.
ఆ తర్వాత మళ్ళా అందరూ కలిసి ఇక్కడ ఒక కార్యక్రమం చేయాలంటే ఏమీ లేదని కళ్యాణ మండపం జరిగింది. గణపతి సచ్చిదానంద స్వామి వారు అమ్మా మీ భావాలు మీ ఉద్దేశాలు చాలా బాగున్నవి, మరి దానికి ఒక వేదిక ఒక పునాది ఉండాలి అంటే దానికి పాఠశాల ఉండాలి, అంచేత పాఠశాల ప్రారంభించండి అని వారు అప్పటికప్పుడు వారి భక్తుని పిలిచి 10 లక్షల చెక్ రాసిచ్చి స్కూల్ ప్రారంభం చేయమన్నారు. అలా జయలక్ష్మీమా శివ చైతన్య స్కూల్ అని స్వామివారి తల్లిగారి పేరు మా పేరు రెండు కలిపి పెట్టమని వారు సూచించారు. ఆ తరువాత మేము చేస్తున్నటువంటి ఈ జ్ఞాన యజ్ఞాలలో పరిచయం అయినటువంటి వారు అందరూ కలిసి ఇక్కడ ఇంకా ఏదో చేయాలి ఏదో చేయాలి అని అంటూ మన ఆశ్రమానికి స్థలాలు ఇచ్చినటువంటి వాళ్ళు కాటేజెస్ కట్టుకొని కొందరు ఇక్కడ ఉన్నారు, మరికొందరు తరువాత వస్తామని కట్టుకున్న వాళ్ళు ఉన్నారు, ఇంకా మరికొంతమంది స్థలాలు కూడా ఉన్నవి ఇక్కడ. ఇలా ఈ ఏర్పాట్లు జరుగుతున్న ఈ తరుణంలోనే ఈ స్థానానికి ఎవరైతే పిహెచ్డి చేశారో డాక్టరేట్ చేశారో వారు ఈ స్థానానికి చాలా ప్రభావం ఉంది, అటు మంగళాద్రి ఇటు ఇంద్రాద్రి ఈ రెండు పర్వతాల మధ్యలో ఉన్నటువంటి ఈ స్థానంలో మహాభారతం ప్రకారము మేము రీసెర్చ్ చేస్తే ఉన్నటువంటిది అర్జునుడు ఇక్కడ తపస్సు చేసినట్టుగా పరమేశ్వరుడు విలుకాడు వేషంలో అంటే కిరాత వేషంలో వచ్చి అర్జునుణ్ణి పరీక్షించినట్టుగా ఇద్దరూ మల్ల యుద్ధం చేసినట్టుగా ఇక్కడ ఈ స్థానము అని వారు చెప్పారు. బహుశా ఏ స్థానమో తెలియదు కానీ మేము ఇన్నేళ్లుగా మా అనుభూతి అనుభవం ఏమిటంటే ముంగిసలు తిరుగుతాయి పాములు తిరుగుతాయి, ఇంతవరకు ఇప్పటికీ కూడా రాత్రి కూడా ఎవరికో కనిపించింది, ఇంతవరకు ఎవరిని తేలు కానీ జర్రి కానీ కుట్టిన దాఖలా లేదు. అంటే దానికి కారణం ఇది తపోభూమి, మనం తపోవర్ణం పేరు పెట్టాము, తపోభూమి యొక్క ప్రభావము ఆ ప్రాణుల పట్ల అయితే చూపిస్తుంది కానీ మనుషుల పట్లే ఆ ప్రభావం పడటం లేదు. అంటే తపోభూమి కన్నా ప్రభావమైనటువంటి సంస్కారాలతో ఉన్నటువంటి వాడు మనిషి అనేది మనందరికీ తెలుసు. అటువంటి ఈ భూమిలో ఇంకా మీరు జయరాధేశ్య శ్రీమాన్ శ్రీశ్రాజు గారు వారిని కూడా తలుచుకోవాల్సినటువంటి మహానుభావుడు. అమ్మ అందరూ వేరు వేరు పేర్లతో అంటున్నారు, మీకు కూడా ఇష్టమైన పేరు మీరు కూడా ఒక స్లోగన్గా హలో అనే బదులు చెయ్యండి అమ్మా, అంటే నాకు రాధాకృష్ణుడు ఇష్టం అంటే అదే పెట్టండి అని జయరాధేశ్యం. మరి జయరాధేశ్యం అంటున్నారు అక్కడ కూడా ఒక స్వామి దేవాలయం ఉంటే బాగుంటుంది కదా అని అనుకున్న తరుణంలోనే లేదు లేదు శివుడిది పెట్టండి మేము ఏదో ఇస్తాము అని ఎవరో ముందుకు రావడం, వారు ఏదో కొంత ఒక 5 లక్షలు 10 లక్షలు ఇచ్చి సైలెంట్ అయితే ఆ తరుణంలో పూజ్యపాదులు జయేంద్ర సరస్వతి మహాస్వామి వారు పరిచయం కావడం. వారు కూడా షోలాపూర్లో కార్యక్రమం చేస్తుంటే మా కార్యక్రమానికి వీళ్ళందరూ కలిసి వారినే ప్రారంభోత్సవానికి పిలవడం వారు రావడం అదేమో తెలియదు మహాత్ములతో మాకున్నటువంటి ఆ సాంగత్యము ఆ అనుబంధము అది మాటల్లో నేను చెప్పలేనిది. వారు రావడం ప్రారంభోత్సవం చేసిన తర్వాత మరలా మర్నాడు వారి దర్శనానికి వెళ్ళినప్పుడు ఏమ్మా ఏంటి ఏం చేస్తున్నారు అని వారు చాలా ఆత్మీయంగా అడిగారు. సహజంగా తమిళనాడు స్వాములు మన ఆంధ్ర వాళ్ళని కేర్ చేయరు, అందున స్త్రీలను అసలు లెక్క పెట్టరు. అదేమిటి అంటే కేవలం కృప, మా గొప్పతనము మా శక్తి ఏమీ లేదు, వారి అనుగ్రహంతో వారు అలా అడగడం, ఇలా పెద్ద ప్రాజెక్ట్ ప్రారంభం చేశాము ఎవరో ఏదో 5 లక్షలు 10 లక్షలు ఇస్తే ఏదో తాడిచ్చి ఆవును కొనమన్నట్టుగా అయిపోయింది ఏం చేయాలో అర్థం కావట్లేదండి అన్న. అంటే వారు అన్నారు అమ్మా మేం చేస్తాం మీకు ఎంత పడుతుంది అది అన్నారు. అప్పటికి బడ్జెట్ మాది 1 కోటి బడ్జెట్. దానికి స్వామివారు అలాగేనమ్మా చేద్దాము గురువుగారి ఆజ్ఞ, మీరు చేస్తున్నది మంచి పని చెయ్యండి అమ్మా అన్నారు. ఇక అసలు నాకు మాట రాలేదు. దీనికి కారణం ఏమిటంటే మేము చింతలపూడి ఆశ్రమంలో వెళ్ళిన దగ్గర నుంచి అక్కడ శంకర భగవత్పాదుల వారి మూర్తి ఉంది, వారి దగ్గర చుట్టూ ఉండే 4 శిష్యుల్లో నేను కూడా ఒక శిష్యురాలిగా ఫీల్ అవుతూ ఉండేదాన్ని. అందుకేనేమో ఇంత కంచి కామకోటి 5వ పీఠం సర్వజ్ఞపీఠమైనటువంటి జయేంద్ర సరస్వతి స్వామి వారికి నాకు అంత సన్నిహితం ఏర్పడిందంటే ఆ వేదిక షోలాపూర్ మహారాష్ట్రకే దక్కింది. మొత్తానికి స్వామివారు
1 crore తఫతఫాలుగా ఇచ్చారు. ఆ ప్రాజెక్టు కూడా పూర్తయింది. అది మనకి గతంలో 6 ఏళ్ల క్రితం ప్రారంభోత్సవం చేసుకున్నాం, మీ అందరికీ తెలుసు.